నమస్తే, కథంతా వినండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి, పక్కన గంట సింబల్ని ప్రెస్ చేయండి. నేను చేసే కొత్త కథలు మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. కథ చెప్పుకుందామా? గంగా స్నాన ఫలం. ఒక ఊళ్ళో ఒక అమాయకుడైన బ్రాహ్మణ గృహస్థుడు ఉండేవాడు. ఆయన ఒకనాడు ప్రమాదవశాత్తు ఏదో పాపకృత్యం చేశాడు. దానికి ప్రాయశ్చిత్తం ఏమిటని పెద్దలను అడిగితే, గంగా తీరానికి వెళ్ళి బతికి ఉన్నంతకాలము గంగా స్నానాలు చేస్తూ దైవధ్యానం చేస్తూ ఉన్నట్లయితే పాపం పరిహారమవుతుంది అన్నారు. అందుచేత బ్రాహ్మణుడు తన యావదాస్తి తన కొడుక్కి అప్పగించి తాను కర్రా బుర్రా తీసుకుని గంగను వెతుక్కుంటూ బయలుదేరాడు. వెళ్ళగా వెళ్ళగా ఆయనకు ఒక వాగు తగిలింది. ఆ వెర్రి బ్రాహ్మణుడు ఆ వాగును చూసి అదే గంగ అనుకొని భక్తితో అందులో స్నానాలు చేస్తూ దాని ఒడ్డున కూర్చుని భగవధ్యానం చేసుకుంటూ 5 ఏళ్ళు గడిపాడు. ఒకనాడు శివభక్తుడైన సన్యాసి అటుగా వెళుతూ బ్రాహ్మణుడితో, నాయన ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడిగాడు. దానికి బ్రాహ్మణుడు, స్వామి నేను నేరక మహాపాపం చేసి దాన్ని పోగొట్టుకునేటందుకు ఈ గంగా తీరాన దైవధ్యానం చేసుకుంటున్నాను అని చెప్పాడు. ఆ ముష్టివాగును గంగా అంటున్నావు అని సన్యాసి అడిగాడు. స్వామి ఇది గంగానది కాదా అని బ్రాహ్మణుడు ప్రశ్నించాడు. సన్యాసి పెద్దగా నవ్వి, ఓరి వెర్రివాడా, గంగకు ఈ వాగుకు హస్తిమ శతకాంతరం కాదా? చెదల పుట్టను మేరు పర్వతం అనుకుంటివే, నీ వంటి అమాయకుడుంటాడని నేను కలలో కూడా అనుకోలేదు. నువ్వు వెళ్ళదలుచుకున్న గంగానది ఇక్కడకు 100 కోసుల దూరాన ఉన్నది అని బ్రాహ్మణుడికి చెప్పాడు. స్వామి నాకు మహోపకారం చేసి ఎంతో పుణ్యం కట్టుకున్నారు అంటూ బ్రాహ్మణుడు తన కర్రా బుర్రా తీసుకుని వాగు ఒడ్డు నుంచి కదిలి నడవగా నడవగా ఒక చిన్న నది తగిలింది. అది తప్పక గంగ అయి ఉంటుందని బ్రాహ్మణుడు ఎంతో సంతోషించి అందులో స్నానాలు చేస్తూ దాని ఒడ్డున కూర్చుని దైవధ్యానం చేసుకుంటూ మళ్ళీ 5 సంవత్సరాలు గడిపాడు. ఆ తరువాత ఒకనాడు అటుగా ఒక కాపాలికుడు వెళుతూ బ్రాహ్మణుణ్ణి పలకరించి, ఊరు పేరు లేని ఈ నది తీరాన తపస్సు చేస్తూ 5 సంవత్సరాలు గడిపావా? ఎంత వెర్రివాడివి! ఈ పనే గంగా తీరాన చేసినట్లయితే నీకు పుణ్యం వచ్చి ఉండునే అన్నాడు. బ్రాహ్మణుడు ఉలిక్కిపడి, అదేమిటి స్వామి, ఇది గంగానది కాదా అని అడిగాడు ఆశ్చర్యంగా. ఇదా గంగ, నక్క ఎక్కడైనా సింహమవుతుందా? ఈ నదికి గంగకు సామ్యమే లేదు అన్నాడు కాపాలికుడు. స్వామి తమరు ఇలా వేం చేయటం ఎంతో మంచిదయ్యింది, నాకు ఈ సంగతి చెప్పి మీరెంతో పుణ్యం సంపాదించుకున్నారు అంటూ బ్రాహ్మణుడు తన కర్రా పుర్రా తీసుకొని ఆ నదీ తీరాల నుంచి బయలుదేరి నడవగా నడవగా కొన్నాళ్లకు నర్మదా నది వచ్చింది. ఇది తప్పక గంగే అని రూఢి చేసుకొని బ్రాహ్మణుడు రోజు ఆ నర్మదలో స్నానాలు చేస్తూ అక్కడే 5 ఏళ్ల కాలం గడిపాడు. ఇలా ఉండగా ఒకనాడు ఒక యాత్రికుడు అటుగా వచ్చి, బ్రాహ్మణుడు కూర్చుని ఉన్న చోటని నదిలో పూలు తల్లి నదిని నర్మదా అని సంబోధించి సప్తం చేయసాగాడు. బ్రాహ్మణుడు ఆ యాత్రికుడిని సమీపించి, అయ్యా ఈ నది పేరేమిటి అని అనుమానంతో అడిగాడు. ఇది మహాపవిత్రమైన నర్మదా నది కాదటండి, ఆ సంగతి మీకు నిజంగా తెలియనే తెలియదా అని యాత్రికుడు బ్రాహ్మణుణ్ణి ఎదురు ప్రశ్నించాడు. బ్రాహ్మణుడు దీర్ఘంగా నిట్టూర్చి, అయ్యా మీరు నాకు చాలా మేలు చేశారు అంటూ తన కర్రా పుర్రాలు తీసుకొని మళ్ళీ అక్కడి నుంచి కదిలాడు. అయితే ఇప్పుడు బ్రాహ్మణుని శక్తి యావత్తూ ఉడిగిపోయింది. ఇల్లు బయలుదేరి 15 ఏళ్ళయింది, వయసు మళ్ళీపోయింది. దానికి తోడు తపస్సుతో ఆయన శరీరం శుష్కించింది. అందుచేత ఆయనకు ప్రయాణం అతి కష్టమనిపించింది. పగలు ఎండబాధ హెచ్చుగా ఉంది. నీరసం చేత కాళ్ళు చురుకుగా కదలటం లేదు. అయినా ఆయన పట్టుదలతో పడుతూ లేస్తూ ప్రయాణం చేశాడు. చివరకు నడవలేని స్థితి వచ్చింది. అయినా ఆయన పాకుతూ దేకుతూ ప్రయాణం సాగించాడు. తన శరీరంలో ఊపిరి ఉన్నంతదాకా శరీరాన్ని ఈడ్చుకుంటూ వెళ్ళి వెళ్ళి చిట్ట చివరకు ఒక గుట్ట మీద నుంచి గంగానదిని కళ్ళ చూశాడు. గంగలో స్నానాలు చేసే అసంఖ్యాకులైన యాత్రికులను చూశాడు. బ్రాహ్మణుడి హృదయం ఆనందంతో నిండిపోయింది. ఆయన అక్కడే ప్రాణాలు వదిలాడు. యమదూతలు ఆయనను యమధర్మరాజు దగ్గరకు తీసుకుపోయారు.
ఈ మనిషి ఏం పాపాలు చేశాడు అని యముడు చిత్రగుప్తుణ్ణి అడిగాడు. ఒకే ఒక పాపకార్యం చేశాడు, కానీ 15 గంగా స్నానాలు చేసినందువల్ల ఆ పాపం పరిహారమయ్యింది అని చిత్రగుప్తుడు చెప్పాడు. విన్నారు కదా, రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకు వస్తాను.